నమస్కారం. ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. సిద్దులగుట్టపై గల అయ్యప్ప ఆలయ వార్షికోత్సవ వేడుకలు గలంగా నిర్వహణ. పెద్ద ఎత్తున పాల్గొన్న అయ్యప్ప మాలాదారులు. ప్రైవేట్ పార్కింగ్ కు తాగుబోతులకు అడ్డాగా మారిన ఆర్మూర్ పాత బస్టాండ్. బస్సులు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రైవేట్ పార్కింగ్ కు అడ్డా. సిద్దులగుట్ట గిరి ప్రదర్శనకు భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని సిద్దులగుట్ట ఆలయ కమిటీ పిలుపు. పడకల్ 44 జాతీయ రహదారిపై టీవీఎస్ మేపర్ ను ఢీకొన్న లారీ. భర్త మృతి, భార్య పరిస్థితి విషయం. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్దులగుట్టపై గల అయ్యప్ప స్వామి ఆలయ 3వ వార్షికోత్సవ వేడుకలను ఆలయ నిర్మాణకర్త అయ్యప్ప శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజశివరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో అయ్యప్ప స్వామికి అభిషేకం, మెట్ల పూజ, ధ్వజస్తంభ పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ నిర్మాణకర్త అయ్యప్ప శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజశివరెడ్డిలు మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా సిద్దులగుట్ట అభివృద్ధికి ఎమ్మెల్యే జీవనన్న అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక రోడ్డు విస్తరణ సైతం చేస్తున్నారని అన్నారు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు సిద్దులగుట్టపై గల అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దులగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు రమేష్, హనుమండ్లు, తెరాసా నాయకులు పండిత్ ప్రేమ్, లింబాద్రి గౌడ్, జనార్దన్ గౌడ్, సుధాకర్, మల్లారెడ్డి, గురుస్వాములు, కన్నిస్వాములు, అయ్యప్ప భక్తులు తదితరులు ఉన్నారు. ఈ మందిరానికి పైకి రావడానికి శివాలయము, రామాలయము, అయ్యప్ప స్వామి టెంపుల్, హనుమాన్ టెంపుల్ ఇట్లా 9 గుళ్ళు ఉన్నాయి. ఇక్కడికి రావడానికి కూడా మా జీవనన్న సాగరంతో రోడ్డు ఒక 6 ఫీట్ల వెడల్పుతో ఇప్పుడు మనకు సీసీ రోడ్ అవ్వడం కూడా జరుగుతుంది. వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోవడం జరిగింది. మరి దీనికోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి అయ్యప్ప శ్రీనివాస్ గారికి ఆ యొక్క అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ కూడా ఈ నవనాథ సిద్ధేశ్వరుని యొక్క, అదేవిధంగా అయ్యప్ప యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ. హరితహారంలో వచ్చే సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని నర్సరీలను పెంచుటకు ప్లాన్ చేసుకోవాలని పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా కలెక్టర్లకు సూచించారు. శనివారం హైదరాబాద్ నుండి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సీఎం ఓఓఎస్డి ప్రియాంక వర్గీస్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో హరితహారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 50% మొక్కలను అదనంగా సిద్ధం చేసుకోవాలని, తద్వారా మొక్కలను కొనే అవసరం ఉండదన్నారు. గ్రామాలలో డిమాండ్ ఉన్న మొక్కలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వివరిస్తూ, గత సంవత్సరం 1,07,00,000 మొక్కలు టార్గెట్ పెట్టుకున్నామని అన్నారు. ఈ సంవత్సరం అదేవిధంగా అవసరానికి సరిపడా మొక్కలను పెంచుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం అర్బన్లో 22,00,000 మొక్కలు టార్గెట్ ఉందన్నారు. ఆర్మూర్ మండలంలోని కోమన్పల్లి గ్రామంలో పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను గ్రామ సర్పంచ్ నీరెడి రాజేశ్వర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో అనేక మంది మధ్యతరగతి కుటుంబాలలో సైతం పెళ్లిళ్లు ఘనంగా జరుగుతున్నాయని, ఎమ్మెల్యే జీవనన్న ఆదేశాల మేరకు నేడు కోమన్పల్లి గ్రామంలోని పలువురు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రంజిత్ గౌడ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పలు కాలనీలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారినా విద్యుత్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పట్టణంలోని పలు కాలనీలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. పట్టణంలోని హుస్నాబాద్ కాలనీతో పాటు జిరాయత్ నగర్, అరుంధతి నగర్ కాలనీలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా తయారయ్యాయి. దీనిపై విద్యుత్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజలు వాపోతున్నారు. విద్యుత్ స్తంభాల వల్ల ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే దానికి పూర్తి బాధ్యత విద్యుత్ అధికారులు భరించాల్సి వస్తుందని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి ప్రమాదకంగా మారిన విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో నూతన స్తంభాలను వేయించాలని ప్రజలు కోరుతున్నారు.
పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్ట చుట్టూ ఆదివారం సాయంత్రం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిద్ధుల గుట్ట ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి, తెరాస నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజశివరెడ్డిలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్ట ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి, రాజశివరెడ్డిలు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సిద్ధులగుట్టపై గల విగ్రహాలను ఘనంగా ఊరేగిస్తూ సప్తహారతులతో గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ సంవత్సరం 4వ సారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పట్టణంతో పాటు వివిధ గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని నవనాథ సిద్ధేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కిషన్, సుమన్ నాయకులు, అయ్యప్ప శ్రీనివాస్, హనుమన్లు, లింబాద్రిగౌడ్, రమేష్ తదితరులున్నారు. కానీ వాటికి కూడా 8 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. ఈ మట్టి పని అయిపోగానే అట్టి ఆ టెండర్ ప్రాసెస్ పూర్తి చేసుకొని ఆ కార్యక్రమాన్ని, ఆ రోడ్డు కార్యక్రమాన్ని కూడా మొత్తం త్వరలోనే పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. ఇందుకు మాకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి మన జీవనన్న గారికి కానివ్వండి. ఈ యొక్క గుట్ట అభివృద్ధికి నిజంగా కూడా వారి మొత్తం ఎంత సాయశక్తుల పనిచేయాలని అంత సాయశక్తుల పనిచేస్తూ ఎమ్మెల్యే గారికి వెన్నుదన్నుగా ఉంటున్నందుకు వారికి కూడా ఆ యొక్క నవనాథ సిద్ధుల యొక్క ఆశీర్వచనలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ యొక్క మరి ఎమ్మెల్యే గారు వీళ్ళు ఆలయ కమిటీ అందరూ కూడా చేస్తున్నటువంటి ఒక ప్రక్రియకు మరి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా వారికి కూడా సిద్ధుల నవనాథ సిద్ధుల ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తాను. బస్సులతో ప్రయాణికులతో కిటకిటలాడాల్సిన బస్టాండ్ కాస్త తాగుబోతులకు అడ్డాగా పార్కింగ్ స్థలంగా మారింది. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ వైపు బస్సులు రాకపోవడంతో పూర్తిగా బస్టాండ్ పార్కింగ్ స్థలంగా తాగుబోతులకు అడ్డాగా మారిపోయింది. బస్సులు సైతం రాకపోవడంతో ప్రయాణికులు బస్టాండ్కు రావడం లేదని, తమ వ్యాపారాలు సైతం సరిగా కొనసాగడం లేదని అక్కడి వ్యాపారస్తులు అంటున్నారు. బస్సులు బస్టాండ్కు రాకపోవడంతో ఒకవైపు ఆటోలు, మరోవైపు దుకాణదారులు వారి వాహనాలను పార్కింగ్ చేస్తూ పార్కింగ్ స్థలంగా మార్చేశారని, ఇక రాత్రి అయ్యిందంటే చాలు తాగుబోతులకు బార్ల బస్టాండ్ మారిందని అంటున్నారు అక్కడి ప్రజలు. దీనిపై ఆర్టీసీ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, పోలీస్ అధికారులకు సైతం సమాచారం ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అక్కడి వ్యాపారులు వాపోతున్నారు. ఈ సందర్భంగా వ్యాపారులు, ప్రజలు మాట్లాడుతూ ఒకప్పుడు ప్రజలతో కిటకిటలాడిన పాత బస్టాండ్ ఇప్పుడు బస్సులు ఇటువైపు రాకపోవడంతో ప్రయాణికులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బస్టాండ్ మీద ఆధారపడి వ్యాపారాలు కొనసాగిస్తున్న తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, వ్యాపారాలు పూర్తిగా కొనసాగడం లేదని అంటున్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ అధికారులు స్పందించడం లేదని తెలిపారు. రాత్రి సమయంలో పాత బస్టాండ్ తాగుబోతులకు, ఆకతాయిలకు అడ్డాగా మారిపోతుందని, తాగుబోతులు మద్యం సేవించి బాటిళ్లను సైతం ఎక్కడంటే అక్కడ పారవేస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా మున్సిపల్, ఆర్టీసీ, పోలీస్ శాఖ అధికారులు స్పందించి బస్టాండ్ను పాత స్థితికి తీసుకురావాలని కోరుతున్నారు. అదేవిధంగా ఆర్టీసీ అధికారులు పాత బస్టాండ్ వైపు బస్సులు పంపిస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని, అదేవిధంగా తమ వ్యాపారాన్ని సైతం కాస్తో కూస్తో కొనసాగుతాయని వ్యాపారులు కోరుతున్నారు. పోలీసు అధికారులు రాత్రిపూట పాత బస్టాండ్లో పెట్రోలింగ్ చేయించాలని, అదేవిధంగా ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. पार्किंग दिल में ऐसा का पार्किंग रखी जा रही, कोई भी पकड़ लेने वाले यहाँ धंधे, छोटे मोटे धंधे वाले क्या हो रही, खेड़े गाँव वालों को मुश्किल हो रही, इधर भी मुश्किल हो रही, हमारे को भी धंधा धंधा भी नहीं चल रहा हमारा. సీఎం గారు కూడా వచ్చిండ్రు, మాట్లాడిండ్రు, 4 రోజులు వచ్చినాయి బస్సులు, మళ్ళీ 4 రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ బంద్ అయిందంటే కరోనాలో మొత్తంకి బంద్ చేసేసారు. మరి కరోనాలో మొత్తం ఇప్పటికీ నడతలేదు ఏం సరిగా. మరి ఇంకా ఇంట్లో రాకపోతే బస్సులకి నా మాకి ఎట్లా నడాలా, ఎట్లా గడవాలా, మరి ఇక మీరే చెప్పుర్రు. ఇక అంతే, ఇప్పుడు ఒకప్పట్లో బస్టాండ్ అంటే కలకల ఆడేది, ఇప్పుడు మొత్తం బారడ్డ చేసి పెట్టేసారు, ఎట్లా మరి ఓళ్ళు పట్టించుకుని అడ్డా మన అది చేసే సిట్టింగ్ బంద్ అవే, కారోబార్ పూరే బంద్ అవే, और जो कि पीने वालों को हम लोग ना यहाँ नहीं पीना बोले तो वो बोले तेरे बाप की जगह है क्या, हम यहाँ बैठ के पीते हैं बोल के बोल रहे हैं. और कार वाले तो पूरा पार्किंग लगा दे रहे, एक कार वाले को बोले तो बोलता तेरी जगह है क्या. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, లారీ నడపడం వల్ల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భర్త ఘటనా స్థలంలోనే చనిపోగా భార్య పరిస్థితి విషమంగా ఉంది.
జగన్పల్లి మండలం పడకల్ 44 జాతీయ రహదారిపై లారీ టీవీఎస్ మోపాడ్ను ఢీకొన్న ఘటనలో భీమగల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన దుర్గి చిన్న బాలగౌడ్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలగౌడ్ భార్య దుర్గి సత్యమ్మ రోడ్డుపై మరో ప్రాంతంలో ఎగిరి పడడంతో తీవ్ర గాయాల పాలైంది. పడకల్ నుంచి భీమగల్ వైపు వెళ్తున్న బాలగౌడ్ సత్యమ్మల వాహనాన్ని లారీ ఢీకొట్టింది. లారీ బలంగా ఢీకొట్టడంతో దూరంగా ఎగిరిపడ్డ ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. అక్కడ బాలగౌడ్ చనిపోవడంతో ఘటనా స్థలానికి చేరుకున్న జగన్పల్లి ఎస్ఐ సాయగౌడ్ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. బాలగౌడ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి తీవ్రంగా గాయపడ్డ సత్యమ్మను జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఈ రోజుతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలను జరుపుకున్నారు. బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకువెళ్లి ప్రతి మండలంలో రైతుల కోసం చెక్ డ్యాంలు నిర్మించి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. అలాగే వేల్పూర్ మండలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతు వేదికలను నిర్మించి రైతుల కష్టాలు పంచుకునేందుకు మండలంలో అన్ని గ్రామాల్లో నీరు తీసుకొచ్చి పంట పొలాల్లో నీరు పారేలా చర్యలు తీసుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో నూతన గ్రామ పంచాయతీలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేలా నిధులు తీసుకువచ్చి ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు 24 గంటలు సేవ చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అన్నీ తానే చూస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గం ప్రజలకు ఎవరికైనా అనారోగ్యం రీత్యా మరణించినట్లయితే సొంత అంతిమయాత్ర వ్రతాన్ని కొనుగోలు చేసి అందుబాటులో ఉంచారు. సొంత ఖర్చులతో ప్రజలకు ఏదైనా అయితే తొందరగా ఆసుపత్రిలో చేర్పించే విధంగా నేను సైతం అందుబాటులో ఉంచారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తనకే వచ్చినట్లుగా భావిస్తూ ఎన్నోసార్లు సభల్లో తెలిపారు. ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని తపన బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఉంటుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు సినీ సంగీత దర్శకుడు కోటి విసిన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి గచ్చిబౌలిలో సింగర్ మను మొక్కలు నాటారు. ఆయువు లేనిదే మనిషి లేడు, ఆయువును ఇచ్చేది పచ్చని మొక్కలు అని తెలుపుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సింగర్ మను తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్కి కృతజ్ఞతలు తెలిపిన సింగర్ మను. అనంతరం మరో ముగ్గురు సింగర్స్కి చిత్ర, సుజాత, శ్వేత మోహన్లు కూడా మొక్కలు నాటాలని సింగర్ మను పిలుపునిచ్చారు. బాల్కొండ మండల కేంద్రంలో పల్లె ప్రకృతి వనాన్ని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సందర్శించారు. ఈ గార్డెన్ భూమి మొత్తం 1 ఎకరం ఉండగా గార్డెన్ అభివృద్ధి సమయంలో సైజు తగ్గిందని, మొత్తం 1 ఎకరం హద్దులు చేయించాలని ఎంపీడీఓ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఆరేపల్లి పోతన్న, గోపి, శ్యామ్, సత్యనారాయణ, నరేందర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. సిద్దులగుట్టపై గల అయ్యప్ప ఆలయ వార్షికోత్సవ వేడుకలు గలంగా నిర్వహణ, పెద్ద ఎత్తున పాల్గొన్న అయ్యప్ప మాలాదారులు. ప్రైవేట్ పార్కింగ్ కు తాగుబోతులకు అడ్డాగా మారిన ఆర్మూర్ పాత బస్టాండ్, బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రైవేట్ పార్కింగ్ కు అడ్డా. సిద్దులగుట్ట గిరి ప్రదర్శనకు భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని సిద్దులగుట్ట ఆలయ కమిటీ పిలుపు. పడకల్ 44 జాతీయ రహదారిపై టీవీఎస్ మేపర్ను ఢీకొన్న లారీ, భర్త మృతి, భార్య పరిస్థితి విషయం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.